ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయవాడ దగ్గరున్న కీలేశ్పురం ఏరియాలో ఉన్నాం. సో చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ చూడొచ్చు. ఈరోజు ఈ ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. సో ఈ కనిపించే ఇండివిజువల్ హౌస్ ఈరోజు మనకి సేల్కి ఉంది. సో చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు మన హౌస్ యొక్క వెడల్పు అండి. సో చూడొచ్చు కంప్లీట్గా ఆ గేట్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వరకు ఎండింగ్ పాయింట్ అండి. టోటల్గా ఇదంతా వెడల్పు, కీలేశ్పురం ఏరియా అండి ఇది. సో ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు చూడండి, 24 feet రోడ్డు. సో 24 feet రోడ్డుకి ఆనుకొని హౌస్ ఉంది. నార్త్ ఫేసింగ్ వస్తుందండి, ఉత్తరం మనకి మెయిన్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ సైడు తూర్పు వైపు ఇంకొక చిన్న 6 అడుగులు రోడ్డు అయితే ఉంది. ఇదేంటంటే వెనక పక్క వాళ్ళకి దారి అన్నమాట. సో ఈరోజు సేల్కున్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇదే అండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం లోపలికి వెళ్ళి చూద్దాం, మనకి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటనేది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ గేట్ అండి. సో చాలా పెద్ద మెయిన్ గేట్ ఇచ్చారు. ఇది మనకి కార్ పార్కింగ్ అండి. మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా పార్కింగ్ టైల్స్ అయితే వేసేసారు. సో మనకి ఎదురున్నటువంటి గోడ మొత్తానికి నీట్గా సిరామిక్ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోర్ అది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనం వాష్ ఏరియాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి 177 గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. లోపల మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. డైమెన్షన్స్ వచ్చేసి 40 వెడల్పు 40 లోతు. సో ఫ్రంట్ అంతా కూడా నీట్గా మనకి టైల్స్ ఇచ్చారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటనేది. అండ్ మెయిన్ డోర్ చూసుకుంటే డోరు, గుమ్మము, విండో ఇదంతా కూడా మనకి నీట్గా టేక్ అయితే ఇచ్చేశారు. సో మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో డోర్ చూడొచ్చు చాలా సింపుల్గా నీట్గా ఉంది, మొత్తం టేక్ ఫినిషింగ్ అండి, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నార్త్ వైపు నుంచి ఎంటర్ అయ్యాము. ఇటు ఈస్ట్ వైపు కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు మీరు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్ ఇది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి లివింగ్ ఏరియా అండి, హాల్ స్పేస్ ఇదంతా. సో చూడొచ్చు లోపల చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ పైన మీరు సీలింగ్ చూసుకున్నట్లయితే జిప్సమ్ సీలింగ్ ఇచ్చి నీట్గా పెయింటింగ్ అది చేశారండి. సో పర్ఫెక్ట్ ఫినిషింగ్. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకి నీట్గా వర్టిఫైడ్ టైల్స్ అవి యూజ్ చేశారు. పెయింటింగ్ కూడా మంచి పెయింటింగ్ యూజ్ చేశారు, అట్రాక్టివ్ కలర్స్. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. కంప్లీట్గా ఈ హౌస్ అంతా కూడా వుడెన్ కబోర్డ్స్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ కబోర్డ్ చూడొచ్చు, మొత్తం అంతా వుడెన్తో ఫినిషింగ్ చేసి పెట్టారండి. సో ఇది వచ్చేసి టీవీ కబోర్డు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎల్షేప్ హాలు. ఈ భాగం అంతా కూడా మనం డైనింగ్ ఏరియాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్ అది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి, డైనింగ్ ఏరియాలో ఉన్నాయి. అండ్ పైన కూడా నీట్గా సీలింగ్ అది చేసి పెట్టారు విత్ సీలింగ్ కలర్స్ అండ్ సీలింగ్ లైట్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ఉంది. ఇది ఓపెన్ కిచెన్ టైప్ అండి. సో చూడండి, అక్కడ మీరు చక్కగా వంట చేసుకోవచ్చు. అట్నుంచి డైనింగ్ ఏరియాకి ఓపెన్ ఉంటుందన్నమాట. సో మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ కిచెను. ఇది ఒక అట్రాక్టివ్ థింగ్ ఇక్కడ. అండ్ ఓపెన్ కిచెన్ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ మనకు ఒక సింక్ ప్రొవైడ్ చేశారు. అండ్ గోడంతా నీట్గా కిచెన్ టైల్స్ అయితే ఇచ్చేసారండి. అండ్ మొత్తం అంతా కూడా వుడెన్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. సో చూడొచ్చు మొత్తం వుడెన్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. ఫ్లోర్ అంతా వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే టాప్లో కూడా నీట్గా వుడెన్ కబోర్డ్స్ అయితే చేసి పెట్టారు. సో ఇదండి మనం లివింగ్ ఏరియా చూసాం, డైనింగ్ ఏరియా చూసాం, కిచెన్ చూసాం. అండ్ ఇటు సైడ్ ఏంటంటే మనకి దక్షిణం వైపు సందులోకి వెళ్ళడానికి డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూడొచ్చు మనకి ఇంటి చుట్టూ నీట్గా అయితే సందు వదిలేశారు. మొత్తం అంతా కూడా కాంపౌండ్ వాల్ కట్టేసి ఉందండి, ఫుల్లీ సెక్యూర్డ్ అన్నమాట. సో అన్ని థింగ్స్ బాగున్నాయండి ఇక్కడ. ఇది ఒక మంచి అసెట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము. టోటల్ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి డోర్ అండి ఇది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే చూడొచ్చు మనకి ఇక్కడ
మొత్తం వుడెన్ కబోర్డ్స్ చేశారు, సీలింగ్ చేశారు, అండ్ లోపల ఉన్నటువంటి ఆ స్పేస్ చూడండి, మనం మంచం వేసినా కానీ చుట్టూ వెళ్ళటానికి ఫ్రీ స్పేస్ అయితే ఉంది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. వెస్ట్రన్ కమోడ్ ప్రొవైడ్ చేశారు, లోపలంతా మొత్తం టైల్స్ ఇచ్చారు. యూస్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి వీళ్ళు. సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ స్పేసు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. ఒక కామన్ బాత్రూమ్ బయట పక్క అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీన్ని మనం కావాలంటే బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు, ఆరెల్స్ లేదంటే గెస్ట్ రూమ్గా కావాలన్నా గెస్ట్ రూమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇదొక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సిమెంట్ ఫ్రాంక్సే ఉంటాయి మనకి, వుడెన్ కబోర్డ్స్ అయితే ఏం లేవు ఈ రూమ్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి పైన అట్టకిచ్చేసారు, వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు, లోపలంతా నీట్ పెయింటింగ్ చేసి పెట్టారండి. సో సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. టోటల్గా వచ్చేసి 177 గజాలు అండి ఈ హౌసు. అండ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు, లోపలంతా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు, మంచి స్టాండర్డ్ శానిటరీ ఐటమ్స్ కూడా యూజ్ చేశారు. అండ్ మనకి బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక స్టోర్ రూమ్గా యూజ్ చేసుకుంటున్నారు. సో చూడొచ్చు స్టోర్ రూమ్గా యూజ్ చేసుకుంటున్నారు, బట్ ఇదేంటంటే బాత్రూమే అన్నమాట. నెక్స్ట్ మనకి టెర్రస్ పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇచ్చారు, పక్కన మనకి స్టీల్ రెయిలింగ్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 2016లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. మొత్తం స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. సో చూడొచ్చు మీరు మనకి ఏంటంటే బయట చిన్న గార్డెన్లో కూడా వీళ్ళు పెట్టుకున్నారన్నమాట. ఇదొక మంచి విషయం. సో ఎవరైతే ఒక పర్ఫెక్ట్ ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. విజయవాడ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే హౌస్ ఉంది. ఒక 20 మినిట్స్ జర్నీ అండి. సో 20 మినిట్స్లో విజయవాడ సిటీలోకి వచ్చేయచ్చు. అండ్ చూడొచ్చు ఇటు సైడ్ ఈస్ట్ వైపు మొత్తం వీళ్ళు ఎలా గార్డెన్గా యూజ్ చేసుకుంటున్నారో. వాషింగ్ మిషన్ అది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన నేను మరిన్ని వివరాలని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్ చూడండి. అండ్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గేట్ ఇది. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చూడండి, అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మన ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి కిలేస్పురం ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసి మీకు మనకి 3 బెడ్డింగ్ ఇండివిజువల్ హౌస్ అండి. సో మీకు చూపిస్తున్నటువంటిది ఇది సిమెంట్ రోడ్ అండి. ఇది మన హైదరాబాద్ నేషనల్ హైవేకి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో 177 స్క్వేర్ యార్డ్స్లో మనకి 3 బెడ్డింగ్ ఓపెన్ బిల్డింగ్ అనేటువంటిది సేల్గా వచ్చిందండి మనకి. ఇది చూసుకున్నట్లయితే మీకు ఇందులో ఫెసిలిటీస్ వచ్చేసి మీకు బోరు, పంచాయతీ వాటరు, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి. సో మీరు చూడొచ్చు ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది సింహద్వారం కూడా నార్త్ అండి. మీకు టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. మనకి ఈస్ట్ కూడా గుమ్మాలు ఇచ్చారండి. మెయిన్ గేట్ వచ్చేసి మీకు నార్త్, ఈస్ట్ కూడా ఉన్నాయండి. సో ఇటు ఇది వచ్చేసి మీకు 3 బెడ్డింగ్ అండి. ఇదంతా మీకు కార్ పార్కింగ్ ఏరియా, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మీకు బోరు, పంచాయతీ వాటర్ అండి, ట్యాంక్ ట్యాప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సూపర్ డైమెన్షన్స్ అంటారండి వీటిని. ఇది వచ్చేసి మీకు దీనిలో మొత్తం టోటల్గా 177 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఓపెన్ బిల్డింగ్ అనేది ఉందండి. ఈ డైమెన్షన్స్ వచ్చేసి మీకు 40x40 అండి. ఎక్స్ట్రాఆర్డినరీ డైమెన్షన్స్ అండి ఇవి. ఇవి ఎక్కడో అరుదుగా లభిస్తూ ఉంటాయి. స్క్వేర్ బిట్ అండి ఇది. ఇది వచ్చేసి టోటల్గా 3 బెడ్డింగ్ ఫ్లాట్ అండి. ఇది ఇండివిజువల్ బిల్డింగ్ ఇది. మీకు దీని లోపల మార్బులు, సీలింగ్సు, ఓపెన్ టైప్ కిచెన్ అండి విత్ మార్బులు, కబోర్డింగ్తో సహా టోటల్ మనకి ఈస్ట్ వైపు కూడా సంద్ వచ్చిందండి. మీరు చూడొచ్చు మీకు చూపిస్తున్నటువంటిది ఈస్ట్ వైపు సంద్ అండి. ఈస్ట్ వైపు కూడా మనకి పక్కన వేరే బిల్డింగ్కి 6 ఫీట్ దారి ఉంది మన ముందు నుంచి. సో ఇటు చూసుకున్నట్లయితే మీకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. ఈ రైట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. దీనిలో గెస్ట్ రూమ్ కూడా ఒకటి ఓపెన్లో ఇచ్చారండి మీకు. ఇది మీకు చూపిస్తున్నటువంటిది గెస్ట్ రూము. దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండి.
ఇది మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్వే అండి. ఇది ఓన్లీ గ్రౌండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అండి. ఇది మామూలు ఎలివేషన్ కూడా మీకు అంతా కూడా ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా మీకు అంతా టైల్స్తో మీకు ఫినిషింగ్ ఇచ్చారండి, మీరు చూడొచ్చు. ఇది పక్క 3 బెడ్డింగ్ మంచి కన్స్ట్రక్షన్తో బిల్డింగ్ అండి. ఇది ఇది వచ్చేసి మీకు పక్క డాక్యుమెంటేషను, లోను, ప్లాను అన్నీ అవైలబుల్ అండి. ఇది వచ్చేసి మీకు సూపర్ డైమెన్షన్స్ అండి. ఇవి 177 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మీకు వచ్చేసి 40x40 డైమెన్షన్స్ అండి. సో ఈ ఎటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. సో దీని కాస్ట్ వచ్చేసి టోటల్గా 177 స్క్వేర్ యార్డ్స్ 65 lakhs చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్ అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.